నన్ను సంపాలకున్నవాడు చేతులు అడిచి కూడా రావచ్చు. ఎందుకంటే నీకు నీడనే ఉండే అది మంచిదేలే. అప్పుడే కదా మినిస్టర్ గారు నక్సలైట్ల చేత కాల్చి చంపబడ్డారు. నక్సలైట్లకి మినిస్టర్కి పాత పగల కారణమా, లేదా కొత్త పగల కారణమా, లేక కూడే ఉండే ఈ పనికి మాలని పీఏ కారణమా, అది కారణమా, ఇది కారణమా అని మినిస్టర్ 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 అంటూ అన్ని టీవీలు అలాడించేవాళ్ళు కదా. అట్టాగైనా మన మర్యాద పెరుగుండేది కదా. ఏమంటావా? నిజమే సార్. అంటే నన్ను నిజంగానే కాల్చి చంపేయాలంటావా? మీకు ఓకే అయితే నాకు ఓకే సార్. సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఏదో ఒక టెన్షన్ లో. టెన్షనా? అయితే ఊటీకి పోయి రెస్ట్ తీసుకో. నీ సస్పెన్షన్కి నేను ఏర్పాటు చేస్తా. వద్దు సార్, ఇదే జీవితం సార్. ఇక మీద నిన్ను మన్నిస్తే నువ్వు నాకు తద్దినం పెట్టేస్తావు. నీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే నిన్ను ఉద్యోగం నుంచి ఎలా తీకేస్తానో చూడు. ఓ భయ, గవర్నమెంట్కి పని చేసే గొప్పోడు కదా. డోంట్ ప్లే విత్ పొలిటీషియన్స్. అయ్యా, ఇడి మొహన్ చూస్తేనే కంపరంగా ఉంది. అయితే గన్ని వద్దంటావా? చూద్దాం. బలి ప్లీజ్ బలి, నేను అడుక్కుంటాను బలి. బలి ప్లీజ్ బలి, గన్ని ఇచ్చే బలి. ఇది కొంచెం బ్రోకర్ పని చేస్తున్నట్టే ఉంటుంది. సిగ్నల్ ఇవ్వడం కూడా తెలియదు నీకు. తెలియకుండా ఉద్యోగంలోకి వస్తావా? మాట్లాడుకోవచ్చు సార్. సరోజ, అరే భయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండు. అతను నిలబడకుంటూనే పోయాడు. సరోజ ఒక్క నిమిషం. సార్ గన్నే కదా, ఆ అమ్మాయి తడలో దిగనివ్వండి, ఆ తర్వాత ఇచ్చేస్తాను. వెనక్కు వెళ్ళమా. సార్ గన్ను దొరికింది కదా, ఆ అమ్మాయి చావడానికి వెళ్తాం సార్. మన గొడవ తర్వాత చూసుకుందాం సార్. దాని చావు ఏం కైలడా, కొంచెం బ్రోకర్ పని చేస్తున్నట్టుగా ఉండదు. నీకు దొరికి నా బ్రోకర్ ఆడా, నువ్వు ఇంకా చావు. ఏం చేస్తున్నావు? అది సావడిచి నీకు వచ్చి చెప్తాను, అప్పుడు నువ్వు చావు. తనని ఏమైనా చేస్తే నిన్ను చంపేస్తాను. తను తెరవరా. నల్లవే నా కట్టవరాడి. ఏంటయ్యా ఎందుకలా తరం చూస్తున్నావు? అడుగుతున్నాను కదా. ఎలా వదిలేయమంటారు సార్? మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఇలా మందు కొట్టే వాళ్ళందరూ ఉద్యోగానికి పనికిరాదు. తర్వాత చూసుకోవచ్చు. ఆయన పనికిరాడనే కదా ఇంటికి పంపించేస్తున్నారు. ఒప్పుకోమనంటే ఆయన తప్పు చేసి నా మీద నిన్నే. నువ్వైనా ఆపచ్చుగా. హలో, ఓ సీనియర్ తో ఇలాగైనా మాట్లాడేది. సారీ సార్, ఇది నా లాస్ట్ డ్రైవ్. నా సర్వీస్ ని ఎంతో హానెస్ట్ గా కంప్లీట్ చేయాలని ఆశపడ్డాను. ఇతను ఇంజన్ లోకి ఎక్కితే నేను డ్రైవ్ ఇచ్చాను సార్. ఏఎల్పి లేకుండా బండి తీయకూడదు, రూల్స్ తెలుసుగా. హలో, ట్రైన్ మూవ్ చేయాలన్నా ఆపాలన్నా గార్డ్స్ కే పవర్స్ ఉన్నాయి, తెలుసుగా. ఆ రూల్స్ నీకు తెలుసుగా. సార్ ఇతని నా గార్డ్ దాన్ని ఎక్కించుకుంటాను. గూడూరు వచ్చాక మీకు వేరే ఏఎల్పిని అరేంజ్ చేస్తాను సార్. ప్లీజ్ సార్, వెళ్ళి బండి స్టార్ట్ చేయండి ప్లీజ్. బ్రేక్ కనెక్టివిటీని చెక్ చేయమని. షూర్ సార్. హలో ఏఎల్పి, నువ్వేంటి గార్డ్ వాళ్ళు ఎక్కించుకుంటానంటావు? ఎక్కడ ఎక్కాలో మాకు తెలుసు సార్. ముందు వెళ్ళి పని చూడండి సార్. ముందు నీ పని నువ్వు చూసుకో, నా పని నాకు తెలుసు. నమ్మంటున్నాను కదా. నన్ను కనంత మాత్రానా నువ్వు చెప్పినవి వినాలా? పెట్టేమా, ఫోన్ పెట్టి. త్వరగా వెళ్ళి బ్రేక్ కంటిన్యూటీ చెక్ చేయండి సార్. ఏయ్, నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావా? వెళ్తున్నాను కదా, చేస్తున్నా. ఏయ్ సార్, అని మర్యాదగానే మాట్లాడుతున్నాను కదా. నోటికి వచ్చినట్టు అవుతున్నావు. నువ్వు వనేవాడికి పడ్డానికి నాకు ఆయన వయసు అయిపోలేదు. ఏం చేస్తావరా? వయసులో ఉన్నావని కొట్టేస్తావా? హలో. హలో సార్.
నేను ట్రైన్ నెంబర్ 11015 గార్డ్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. ట్రైన్ గార్డ్ ఏల్పి లేకుండా వెళ్తాను సార్. వాట్? వెంటనే ఎల్పిని కాంటాక్ట్ చేసి ట్రైన్ ఆపాను సార్. ఎల్పి 11015 కమాండ్ లైన్.